కేఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారసత్వ ఉద్యోగాలు తిరిగి పునరుద్ధరిస్తే 16000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. అది మర్చిపోకండి. మీరు మర్చిపోకండి. మీరు ముసల్కన్నీరు గారిస్తేవారు నమ్మరు సార్. సింగరేణి మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు మా చందర్ గారు చెప్పినట్టుగా సార్, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుని సార్. ఎంఎండిఆర్ యాక్ట్ పార్లమెంట్ లో తెచ్చేటప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బొగ్గు స్కామ్ చేసింది, ఇటువంటి స్కామ్లు జరగద్దని యాక్ట్ తెస్తున్నామని చెప్పి ఆనాడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో నేను ఆనాడు సభ్యుడిగా ఉన్నా. మీ పాపాల వల్ల వచ్చినటువంటి కొత్త చట్టాలు. ఇవాళ నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ లో 3 క్లాజులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏరియాస్ రిజర్వ్ చేయొచ్చు, రెండోది బ్లాక్స్ అలకేట్ చేయొచ్చు, మూడోది యాక్షన్ చేయొచ్చు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సింగరేణి ప్రాంతంలో 4 బొగ్గు బ్లాకుల్ని వేలానికి వేయకండి. ఎట్లయితే మీరు గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లిగ్నైట్ మైన్స్ని ఇచ్చినారు, మాకు కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారము దాంట్లో ఉన్నటువంటి ఏరియాస్ రిజర్వ్ కానీ కోల్ బ్లాక్స్ అలకేషన్ కానీ బ్లాక్స్ అలకేషన్ వాటిని అనుసరించైనా మా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాసి అయినప్పటికీ తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు లాభాల్లో 30% వాటా ఇచ్చుకున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అధ్యక్ష. ఈ సింగరేణిలో బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటులకు కప్పచెప్తే రేపటి రోజున సంస్థ టర్నోవర్ తగ్గుద్ది, సంస్థలో ఉద్యోగాలు పోతాయి, సంస్థ ప్రాఫిట్లు తగ్గుతాయి. కాబట్టి మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజానీకానికి బాగా నష్టం జరుగుద్ది. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపడానికి, సింగరేణి సంస్థను బతికించుకోవడానికి, మా ప్రాంతంలో మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తులో సింగరేణి మరింతగా వెలగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏందో తమరి ద్వారా మా సింగరేణి ప్రాంత కార్మికులకు ఈ సభావేదిక ద్వారా ప్రభుత్వం మంత్రి గారు సవివరంగా వివరిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇందాక వారు ఇందారంది మాట్లాడారు, తాళ్లపల్లిది మాట్లాడారు. గతంలో ఓపెన్ కాస్ట్ల సంస్కృతిని సింగరేణిలో తెచ్చిందే వీళ్ళ ప్రభుత్వం అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. సింగరేణిలో ప్రైవేటైజేషన్ ప్రక్రియను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. సింగరేణిని నిర్వీర్యం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తే సింగరేణిలో కార్మికులను కాపాడు ప్రభుత్వం మాది. మీరు ముసల్ కన్నీరు గారు నమ్మరు కార్మికులు అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. సండ వెంకట పిల్లయ్య గారు.